హలో హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ స్టోరీస్. సో ఇప్పుడు ఏంటంటే, నేను మా జిమ్కి వెళ్తున్నాను. రాత్రి 7 to 9 2 అవర్స్ కంటిన్యూస్గా బ్యాడ్మింటన్ ఆడి బ్యాక్ అంతా సోర్గా ఉంది. లైక్ ఇక్కడ మా జిమ్లో ఒకటేంటంటే, మా జిమ్లో ఒక రోలర్ ఉంటుంది. నాకు ఇంతవరకు ఎప్పుడు అది తెలియదు, కానీ దాని గురించి బాబు ఆ రోలర్ ఉంటుంది. ఆ రోలర్ మీద ఇలా పడుకొని వెనకాల దొల్లితే మొత్తం మజిల్ అంతా ఫ్రీ అయిపోయింది. అది మాత్రం ఇక్కడ ఒకటి నేర్చుకున్నాను. పదం మరి మా జిమ్లోకి వెళ్ళి దాని మీద కాసేపు కసరత్ చేసి, ఇంకా మీకు ఈరోజు టాపిక్ ఏంటంటే, కెనడాలో టైప్స్ ఆఫ్ హోమ్స్ గురించి చెప్తాను. లైక్ ఎలా ఉంటాయి, ఎలా ఇళ్ళ గురించి మాట్లాడుకుందాం, ఎలాంటి టైప్స్ ఆఫ్ హోమ్ ఉంటాయి, ఇంకా రెంట్ ఎంత ఉంటుంది దాని గురించి మాట్లాడుతాం. ఓకేనా? సో జిమ్లో ఒక లోపల వచ్చేసి మనం ఏంటంటే, ఇది కొంత రోలర్ ఇక్కడ నుంచి చూసారా, ఓ ఈ రోలర్ మీద ఇలా ఇలా దొల్లితే మనకి శాంతంగా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను, ఇప్పుడు అలా చేస్తాను. అది హలో. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, టైప్స్ ఆఫ్ హోమ్స్ ఇన్ కెనడా అనమాట. సో ఇక్కడ బ్రాడ్గా క్లాసిఫై చేస్తే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్ హోమ్స్, ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్ టైప్ హోమ్స్ అనమాట. సో ఇండివిజువల్ హోమ్స్ వచ్చేసరికి మళ్ళీ దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి డీటాచ్డ్ హోమ్స్, సెమీ డీటాచ్డ్, టౌన్ హౌసెస్. అర్థం, డీటాచ్డ్ హౌస్ అంటే ఇండివిజువల్ హౌస్ అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే దాన్ని బంగ్లా అని కూడా అంటారు. ఇప్పుడు మన ఇండియాలో మనకి సొంత ఇల్లు ఉంటుంది కదా, మొత్తం మన బౌండరీ వాల్, మనం కావాల్సినట్టుగా మన ముందు పార్కింగ్ ఇవన్నీ మనం పెట్టుకున్నట్టుగానే ఇక్కడ ఉంటుంది. దాన్ని డిటాచ్డ్ హౌస్ అంటారు. సో ఈ డిటాచ్డ్ హౌస్ కానీ లేదా సెమీ డిటాచ్డ్ కానీ టౌన్ హౌసెస్ కానీ ఇవన్నీ ఏంటంటే చక్కతోనే కడతారు. అవన్నీ కొంచెం చాలా ఫైర్ ప్రూఫ్ ఉండాలి. అట్లా అంటే మరి అపార్ట్మెంట్స్ మరి ఏం కాదా అంటే, అపార్ట్మెంట్స్ కూడా చక్కతోనే కడతారు. ఇప్పుడు చూస్తే ఈ పైన ఇది మొత్తం చక్కే, ఒట్టి ఇది కూడా చక్కే, ఇది కాంక్రీట్ బేసిక్గా. సో అది సంగతి. సో ప్రతిదానికి ఏంటంటే ఫైర్ ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే మీ ఇక్కడ ఇప్పుడు మా బిల్డింగ్లో కూడా మొత్తం చూసారా ఫైర్ హౌసెస్, ఇవన్నీ చూసారా? ఏంటంటే ఇప్పుడు పొరపాటున ఏమన్నా ఫైర్ వస్తే మళ్ళీ అది రావడానికి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, డిటాచ్డ్ హోమ్స్, ఇండివిజువల్ హోమ్స్. సో అది మనకి 3 బెడ్రూము లేకపోతే 2 బెడ్రూము, ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని దాంట్లో ఏంటంటే కింద బేస్మెంట్ కూడా ఉంటుంది. అంటే గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ ఫస్ట్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్ అంటే మళ్ళీ కొన్ని దానికి ఏమో గ్రౌండ్ లెవెల్ ఉంటుంది, కొన్ని దానికి అండర్ గ్రౌండ్ కూడా ఉంటుంది. సో అది డిటాచ్డ్ హోమ్స్ అంటే. మనం రెంట్స్ గురించి తర్వాత లాస్ట్లో మాట్లాడదాం. అన్నిటికీ ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది రెంట్, రెంట్లో పెద్ద తేడా ఉండదు. ఇంకోటి సెకండ్ ఏంటంటే సెమీ డిటాచ్డ్. సెమీ డిటాచ్డ్ ఏంటంటే అది కూడా సేమ్ ఇండివిజువల్ హౌసే, కాకపోతే ఏంటంటే మన ఇంటికి పక్కన వాళ్ళ ఇంటికి ఆనుకొని ఒక వాల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది వాల్ అనుకోండి, ఇటు పక్కనే ఇంకొకటి ఇల్లు అనమాట సెమీ డిటాచ్డ్. అంటే ఒకే పెద్ద ఇల్లు, దాన్ని 2 సగాలు చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని సెమీ డిటాచ్డ్ అంటారు అనమాట. సో అది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆబ్వియస్గా కొంచెం సగం వాల్ ఆనుకొని ఉంటుంది కాబట్టి. సో సెమీ డిటాచ్డ్లో కూడా మీకు వెనక బ్యాక్ యార్డ్ ఉంటుంది, ముందు కూడా కొంచెం స్పేస్ ఉంటుంది, కానీ ఇటుపక్క అటుపక్క మనకి స్పేస్ ఉండదు అనమాట. డిటాచ్డ్లో ఏంటంటే మనకి మన ఓన్ హౌస్ కాబట్టి మనకు చుట్టూ 4 సైడ్లు స్పేస్ ఉంటుంది. సో అది సెమీ డిటాచ్డ్. ఇంకోటి 3వ టైప్ వచ్చేసి టౌన్ హౌసెస్ అంటారు. సో టౌన్ హౌసెస్ కూడా ఏంటంటే సెమీ డిటాచ్డ్ లాగే, కాకపోతే నాకు టౌన్ హౌసెస్లో నాకు అబ్జర్వేషన్ ఏంటంటే కొంచెం పైకి ఉంటాయి, లైక్ కొంచెం తిన్నుగా ఉంటాయి, ఇంకా రూమ్స్ కూడా అలాగే ఉంటాయి. సో కానీ ఏంటంటే ఒక 2-3 ఫ్లోర్స్ ఉంటాయి టౌన్ హౌసెస్. సో సిమిలర్ టు సెమీ డిటాచ్డ్ టౌన్ హౌసెస్ కూడా. సో అదనమాట. సో మీకు ఇక్కడ ఒక ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ టైప్స్ బేసిక్గా. సో ఇది అయిపోయిన తర్వాత సెకండ్ టైప్ ఏంటంటే, సెకండ్ కేటగిరీ ఆఫ్ హౌసెస్ ఏంటంటే అపార్ట్మెంట్ టైప్, అపార్ట్మెంట్ టైప్ బిల్డింగ్స్. సో ఈ అపార్ట్మెంట్ టైప్స్లో జనరల్ అపార్ట్మెంట్స్, అంటే మన ఇండియాలో ఉండేలాగా అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకోటి కాండోమినియమ్స్ అంటారు, అంటే కాండోస్ అని కూడా పిలుస్తారు. సో ఈ అపార్ట్మెంట్ టైప్స్ ఏంటంటే బేసిక్గా ఇండియాలో లాగే అపార్ట్మెంట్స్ ఉంటాయి, 4-5 ఫ్లోర్స్ ఉంటాయి. మన యూనిట్ మనకు ఉంటుంది, మన హెల్లాండ్లో ఉంటాం. కానీ అపార్ట్మెంట్స్కి కాండోమినియమ్స్కి తేడా ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఫెసిలిటీస్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఫస్ట్లో నేను ఇక్కడ ల్యాండ్ అయినప్పుడు జూన్లో నేను ఇక్కడ అపార్ట్మెంట్లోనే ఉన్నాను. అక్కడ చూసుకుంటే ఇప్పుడు మాకు వాషింగ్ చేయాలన్నా కూడా వాషింగ్ మిషన్ కానీ డ్రయర్ కానీ మా యూనిట్లో ఉండదు, అంటే మా అపార్ట్మెంట్లో ఉండదు. మా కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి కాయిన్ లాండ్రీలాగా ఉంటుంది. ఆ కాయిన్ లాండ్రీలో మన బట్టలు వేసి మన డబ్బులు వేస్తే మనకు అది వాష్ చేసి తర్వాత మళ్ళీ డ్రయర్ చేయాలి. సో అదేంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ప్లస్ మళ్ళీ
అంత కన్వీనియంట్ కాదు. సో పాత అపార్ట్మెంట్స్లో ఇది ప్రాసెస్ ఉంది. సో కానీ కాండోకి వచ్చేసరికి మన అపార్ట్మెంట్లోనే మనకు ఉంటుంది, మన వాషింగ్ లాగా వాషింగ్ ఉంటుంది ప్లస్ డ్రయర్ కూడా ఉంటుంది. సో అదొక పెద్ద ఫెసిలిటీ. సో పాత అపార్ట్మెంట్కి ఈ కాండోలకు. సో ఇప్పుడు నేను ఉంటుంది ఏంటంటే కాండో. సో ఈ కాండోమినియం వచ్చేసి ఏంటంటే ఇది కూడా అపార్ట్మెంట్ లాగే, జస్ట్ మన అపార్ట్మెంట్లో యూనిట్ లాగే ఉంటుంది కానీ దీంట్లో ఫెసిలిటీస్ ఉంటాయి. సో మెయిన్ ఫెసిలిటీ వచ్చేసి అది వాషింగ్ది చెప్పాగా, అది పెద్ద అసలు అది పెద్ద తలలో పోయినట్టే అది అది ఒకటి. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే జిమ్ ఉంటుంది. ఆ జిమ్ అంటే ఇప్పుడు మా జిమ్ చూస్తే మీకు పెద్ద లిఫ్ట్ చేయడానికి ఏముండదు, అంటే జస్ట్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ అంతా కార్డియోలాగా వచ్చి వాకింగ్ చేసుకోవడానికి లైక్ సైక్లింగ్ కొంచెంసేపు చేసుకోవడానికి ఉంటే ఫెసిలిటీ జస్ట్ ఓకే. ఏదో ఒకటి అంటే మనం వాకింగ్ చేసుకుందాం చాలు, యాక్చువల్గా ఏదో ఒక యాక్టివిటీ జరగడానికి కొంచెం కన్వీనియంట్గానే ఉంటుంది. సో ఇదొక జిమ్ ఉంటుంది ప్లస్ మా మా గేమ్స్ రూమ్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను, నా లాస్ట్ వీడియో కూడా అందులోనే ఉంచుకొని చేశాను నేను. సో ఈ ఫెసిలిటీ ఉంటుంది. కొన్ని కొన్ని కాండోమినియంస్లో ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అనమాట, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కాకపోతే బేసిక్గా మనకి ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటే కాస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. సో ఇది బేసిక్గా అపార్ట్మెంట్కి ప్లస్ కాండోమినియంకి తేడా. అపార్ట్మెంట్కి కాండోమినియంకి కొంచెం స్లైట్ చేంజ్ ఇన్ ప్రైస్ ఉంటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి. సో బ్రాడ్గా క్లాసిఫై చేసుకుంటే ఈ అనమాట ఫైవ్ మీకు చెప్పింది, డిటాచ్డ్ హోమ్స్ ఉంటాయి, సెమీ డిటాచ్డ్, మళ్ళీ టౌన్ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్ టైప్స్ ప్లస్ కాండోమినియమ్స్. సో ఇది టైప్స్ ఆఫ్ హోమ్స్. ఇప్పుడు ఈ ఇళ్లలో మళ్ళీ రెంట్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ రెంట్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయి. ఇక్కడ రెంట్స్ దేని మీద అంటే మీకు ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి దాని మీద రెంట్ ఉంటుంది. వన్ బెడ్రూమ్ హోమా, టూ బెడ్రూమ్ హోమా, త్రీ బెడ్రూమ్ హోమా అని చెప్పి మ్యాక్సిమం మీరు ఇండివిజువల్ హోమ్స్ తీసుకుంటే మినిమం టూ లేకపోతే త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి. సో టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ బేసిక్ ఏంటంటే ఇప్పుడు మా మా ఫ్రెండ్ కానీ, మా ఫ్రెండ్ ఇంకా సింగిల్ పర్సన్ మ్యారీడ్ కాదు. సో ఇలా ఏంటంటే ఇప్పుడు మూడు బెడ్రూమ్ ఉన్నాయనుకోండి, ఈ మూడు పర్సన్ కలిసి తీసుకుంటారు. సో అప్పుడు మినిమం 2400 నుంచి 2800 దాకా ఉంటుంది కాస్ట్. సో ఇప్పుడు ముగ్గురు ఉంటున్నారు కదా మా ఫ్రెండ్స్, సో ముగ్గురు మూడు బెడ్రూమ్ ఆక్యుపై చేసుకున్నా కూడా పర్ పర్సన్ 800 వేసుకున్నాక 2400, ఐ థింక్ వాళ్ళది 2500 or 2600. ఒక బెడ్రూమ్లో ఏంటంటే కొంచెం పెద్ద బెడ్రూమ్ కాబట్టి ఇద్దరు కలిసి ఉంటారు. సో అప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం తగ్గిద్ది అనమాట. సో ఇలా చాలామంది ఇండివిజువల్ హోమ్స్లో ఉంటారు కానీ యాజ్ అ ఫ్యామిలీ మనం ఇండివిజువల్ హోమ్లో ఉండాలంటే ఆబ్వియస్గా మనకి పెద్ద పిల్లలు ఉన్నా కూడా, ఫ్యామిలీస్కి పెద్ద పిల్లలు ఉన్నా లేకపోతే పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు తీసుకుంటారు. సో కనుక ఇండివిజువల్ ఫ్యామిలీస్ అంత పెద్ద త్రీ బెడ్రూమ్ ఇల్లు తీసుకోరు, ఇలాంటి కాండోస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ వన్ బెడ్రూమ్ టూ బెడ్రూమే ప్రిఫర్ చేస్తారు. ఇంకా బేస్మెంట్స్ ఉంటాయి, బేస్మెంట్స్ మళ్ళీ ఇండివిజువల్ హోమ్స్లో బేస్మెంట్ ఉంటుంది. సో బేస్మెంట్లో ప్రాబ్లం ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని ఉంటాయి, ఇప్పుడు చక్కతో కడతారు కదా బిల్డింగ్, మళ్ళీ ఇప్పుడు పైన నడిచామనుకోండి కింద సౌండ్ వస్తుంది. సో అదొక పెద్ద కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ కొంచెం కాస్ట్ తక్కువ కాబట్టి బేస్మెంట్స్లో ఉంటారు కొంత కొంతసేపు, లైక్ 4 months 5 months అంటిల్ దే సెటిల్ డౌన్, అంటే ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చూసుకొని ఏదో అంటే వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ బేస్మెంట్ నుంచి వేరే చోట మూవ్ అవుతారు. కానీ చాలామంది బేస్మెంట్లో కూడా ప్రిఫర్ చేస్తారు, మీకు ఏం కావాలి ఏది కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. సో అదనమాట. సో రెంట్ వచ్చేసరికి ఇప్పుడు వన్ బెడ్రూమ్ అనుకోండి మినిమం 1600 నుంచి 2000 దాకా కూడా ఉంది రెంట్, 1800 1900 దాకా ఉంది రెంట్స్ వచ్చేసరికి. డిపెండ్స్ ఆన్ ద ఏరియా అండ్ ద లొకేషన్. ఇప్పుడు డౌన్ టౌన్ అంటే మెయిన్ కోర్ సిటీలోకి వెళ్ళండి, లైక్ హైటెక్ సిటీ లాగా మన హైదరాబాద్లో. సో మనకు కాస్ట్లీగానే ఉంటుంది కదా ఇల్లు. సో కానీ వన్ బెడ్రూమ్ వచ్చేసరికి మీకు 1600 మినిమం, 1500 నుంచి మీకు 2000 లోపు ఉంటుంది. ప్లస్ టూ బెడ్రూమ్ అంటే మినిమం 1800 నుంచి 2200 అలా ఉంటుంది. త్రీ బెడ్రూమ్ అంటే ఇంకా మళ్ళీ 2000 పైన, ఇంక మీకు 2400 2300 మరి ఇంకా యా మినిమం, ఎందుకంటే మూడు బెడ్రూమ్లు ఉంటాయి పెద్ద ఇల్లు కాబట్టి చాలా కాస్ట్లీ. సో బేసిక్ అంతే. ఇప్పుడు ఇప్పుడు నేను కాండోలో ఉన్నా కూడా ఇక్కడ కూడా కాండోకి ఇండివిజువల్ హోమ్స్కి పెద్ద ఒక 200-300 తేడా ఉంటుంది. అంటే కొంచెం ఇది పెద్ద కోర్ సిటీలో కాదు, సిటీ జీటీ అంటే గ్రేటర్ టొరంటో ఏరియానే ఇది, మెయిన్ సిటీనే. కాకపోతే ఏంటంటే కొంచెం అవుట్స్కర్ట్స్ అనుకోండి. సో అదనమాట ఇల్లులు కానీ, దట్స్ ద రెంట్ యావరేజ్. లాస్ట్గా చివరిగా ఇంకోటి చెప్పాలి, ఇంకో టైప్ ఆఫ్ అపార్ట్మెంట్ అంటారు, ఇంకోటి స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఏంటంటే జస్ట్ ఒక చిన్న రూమ్ లాగే ఉంటుంది, ఇంక దాంట్లో సపరేట్గా ఆ కిచెన్ సపరేట్గా లేకపోతే ఇండివిజువల్ బెడ్రూమ్ ఉండదు అంతే. సో స్టూడియోలో ఏంటంటే ఇండివిజువల్ బెడ్రూమ్ ఒకటి మీకు ఉండదు, ఒకటే రూమ్ లాగా ఉంటుంది, ఇంకా వాష్రూమ్ ఉంటుంది. సో ఆ రూమ్లో ఇంకా బెడ్రూమ్ కానీ ఇంకా అదే మీకు అదే ఇంకా కిచెన్ కానీ ఇంకా అక్కడే అదే బెడ్రూమ్లాగా కూడా యూస్ చేసుకోవాలి. సో అది కొంచెం చీపర్ ఉంటుంది, అది వచ్చేసి యా అరౌండ్ 1200 నుంచి 1500-1600 కూడా ఉండొచ్చు కొన్ని కొన్ని ఏరియాస్లో. సో అదొక టైప్ ఆఫ్ హౌస్ అనమాట. అది మ్యాక్సిమం అది స్టూడియో అపార్ట్మెంట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇలాంటి కాండోస్లో కానీ పెద్ద హై రైజ్ బిల్డింగ్స్లోనే ఉంటుంది. సో అది అదనమాట ఇక్కడ ఇల్లులు.
ఇక్కడ రెంట్స్. సో ఇది సిటీ కాబట్టి ఇలా కొంచెం హైలో ఉన్నాయి రెంట్స్, కానీ వేరే ప్లేసెస్లో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే ఉంటాయి. ఓకేనా? సో కానీ కొన్ని రూరల్ ఏరియాస్కి వెళ్తే, అంటే పల్లెటూరులు, ఇక్కడ కూడా పల్లెటూరులు ఉంటాయి బాగానే. సో ఆ పల్లెటూరు ఏరియాస్లో అంటే తక్కువగానే ఉంటుంది కాస్ట్. సో అంతే ఇంకా ఈ వీడియోలో. సో ఐ హోప్ మీకు కొత్త గొప్ప కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.